హాయ్ ఫ్రెండ్, మై సెల్ఫ్ అఖిల్. మేము ఒక చిన్న లాగ్ తీస్తున్నాము మన్యంకొండ దగ్గర. వే ఆఫ్ రూట్ ఎలా ఉంటుంది, టెంపుల్ ఎక్కడ ఉంటుంది, మొత్తం ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన్యంకొండ అంటే ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి చిన్న తిరుపతి అంటారు చాలామంది. సో ఇప్పుడు మన్యంకొండకి వెళ్ళేసిన తర్వాత అక్కడ టోటల్ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా ఇప్పుడు తిరుపతి తెలిసే చాలామందికి. సో ఇది తెలంగాణలో చిన్న తిరుపతి అని మన్యంకొండ అని అంటారు. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళేసి మొత్తం ఏ విధంగా ఉంటుందని ప్రతి ఒక్క లొకేషన్ కానీ మీకు అయితే చూపిస్తామన్నమాట. సో వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ అవ్వచ్చు, సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మొత్తం టెంపుల్ ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కటి అయితే మేము ఇందులో కవర్ చేస్తామన్నమాట. ఇది వచ్చేసి మా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి సో మా ఇంట్రడక్షన్ అయితే జస్ట్ ఈ విధంగానే ఉంది. సో మా ఫుల్ ఇంట్రడక్షన్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మేము మా ఫుల్ డీటెయిల్స్ అయితే అప్పుడు రివీల్ చేస్తాము. సో ఇది మా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ప్రతి ఒక్కరు అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. సో మరి ఆలస్యం చేయకుండా అయితే టెంపుల్కి అయితే వెళ్ళేద్దాం. ఫ్రెండ్స్, జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. సో మాది లోకల్ కాబట్టి సో బైక్ మీద అయితే వచ్చామన్నమాట. సో ఆల్రెడీ దగ్గరలోనే ఉంటుంది, ఒక 15-20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో మేము ఉన్న ప్లేస్ నుంచి సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎంట్రెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని మనకి అక్కడ నేమ్ అయితే కనబడుతుంది కదా. సో ఎంట్రెన్స్ అనేది ఈ విధంగా ఉంది, ముఖద్వారం అనేది. సో మనం లోపలికి వెళ్తే మొత్తం కొండలే కనబడుతుంటాయి మనకి చుట్టుముట్టు వచ్చేసి. సో ఇక్కడ మనం ఎంట్రెన్స్ చూసుకుంటే రోడ్ అనేది మనకి డాంబర్ రోడే ఉంటుంది. సో మనం మంచిగానే వెళ్ళొచ్చు అనమాట, మనకి రోడ్డు ప్రాబ్లం అయితే ఎటువంటిది ఉండదు. సో ఇప్పుడు జాతర కాబట్టి మనకి ఇంకా చాలా క్లీన్గా చేశారు, చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో చుట్టుముట్టు కూడా మీరు గమనిస్తే మనకి కొండలు ఉంటాయన్నమాట. సో మనకి మెయిన్గా ఇందులో కూడా మనకి ఘాట్ రోడ్ ఉంటుంది, శ్రీశైలంలో తిరుపతిలాగా మనకి ఘాట్ రోడ్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి కూడా మనకి కొండపైన కొలువై ఉన్నారు కాబట్టి మనకి ఘాట్ రోడ్ అనేది ఉంటుంది. సో మనకి కింద వచ్చేసి జాతర అనేది ఎక్కువగా ఉంటుంది, షాప్స్ ఉంటాయి కదా, చాలామంది అవి పర్చేజ్ చేస్తుంటారు కదా. సో ఆ షాప్స్ వచ్చేసి మనకి కిందనే ఉంటాయి, ముఖద్వారం మనకి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో టోటల్గా మనకి 8-9 ఘాట్ రోడ్లు అయితే ఉంటాయన్నమాట. సో దాదాపు అది వచ్చేసి మనకి 4 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది ఘాట్ రోడ్ వచ్చేసి. సో ఆ 4 కిలోమీటర్స్ మనం ఘాట్ రోడ్ నుంచి వెళ్ళామనుకోండి. సో పైన వచ్చేసి మనకి మెయిన్గా గుడి అయితే ఉంటుంది అన్నమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి. సో మనకి ఇక్కడ పైకి వెళ్తుంటే కూడా మనకు ఒక గుండంలాగా అయితే ఉంటుంది అన్నమాట. సో అక్కడైతే ప్రజెంట్ అయితే చాలామంది ఈత కొడుతున్నారు. సో పైన వచ్చేసి మనకి లాక్డౌన్ కరోనా కారణంగా మనకి పైన గుండం ఏదైతే ఉంటుందో అందులో అయితే నీళ్ళని అయితే తీసేశారు, జస్ట్ షవర్స్ లాగా అయితే మనకి అక్కడ ఏర్పాటు చేశారు. సో అక్కడ నుంచి అయితే ఎవరైనా స్నానాలు చేసుకోవాలనుకుంటే అక్కడైతే ఫ్రెష్ అప్ అయి పైకి టెంపుల్కి అయితే వెళ్తారనమాట. సో మనకి ఘాట్ రోడ్లో వెళ్తుంటే మనకి రైట్ సైడ్ అయితే మిషన్ భగీరథ ప్లాంట్ అనేది మనకు కనబడుతుంది, మన మహబూబ్ నగర్లోనే పెద్ద ప్లాంట్ అన్నమాట. సో ఈ ప్లాంట్ నుంచి మన మహబూబ్ నగర్ జిల్లా మొత్తానికి వాటర్ అనేది సప్లై అవుతుంది. సో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళలో కూడా ఇంటింటికి నల్ల ఏర్పాటు చేశారు కాబట్టి సో ఇక్కడ నుంచి వాటర్ అనేది అక్కడికి సప్లై అవుతుంది. సో మిషన్ భగీరథ అని మీరు అక్కడ చూడవచ్చు. సో మనకి ఆల్మోస్ట్ పైకైతే వచ్చేసామన్నమాట. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, స్ట్రేట్గా వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి గోపురం అయితే మనకి కనబడుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం కొద్దిగా పైకి వెళ్ళామనుకోండి మనకి అక్కడ అయితే టెంపుల్ అనేది వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ అయితే మనం కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు జాతర కాబట్టి మనకి బండ్లు అనేది పూర్తి పైనకైతే వెళ్ళనివ్వట్లేదు. సో మనం కొద్దిగా ముందరికి వెళ్ళేసామనుకోండి మనకి అక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మనం బండి పార్క్ చేసి పైనకైతే కొద్దిగా 1/2 కిలోమీటర్ అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి జాతర స్పెషల్గా మనకి బస్సులను కూడా ఏర్పాటు చేస్తారన్నమాట. సో ఈ ఘాట్ రోడ్లో మనకి బస్సులు కూడా రన్ అవుతాయి. సో స్పెషల్గా మనకి 3-4 బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఆల్రెడీ జాతర స్టార్టింగ్ రోజే మనకి తీర అనేది వాళ్ళు గుంజుతారు, మనకి తీర అనేది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో తీరు గుంజిన తర్వాత మనకి పున్నమ రోజు అయితే జాతర అనేది స్టార్ట్ అవుతుంది. సో తీరు కూడా మనకి తీసుకొచ్చి ఇక్కడ పైన అయితే పెట్టారు. సో మీరు తీరును కూడా చూడవచ్చు మనకి ఏ విధంగా ఉందనేసి. సో ఇది వచ్చేసి మనకి గుడికి నుంచి పైనకి రావడానికి 2వ ద్వారం అన్నమాట. సో మీరు చుట్టూ వాతావరణం గమనిస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. కొండపై నుంచి మనం చుట్టూ లొకేషన్ చూడడానికి వ్యూ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది.
సో ఆల్రెడీ మనం చిన్న చిన్న షూటింగ్స్ కానీ అవి కూడా మనం చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ప్లేస్ అనేది. సో కొద్దిగా సమ్మర్ సీజన్ కాబట్టి మనకి కొద్దిగా గ్రీనర్ అనేది తక్కువగా ఉంటుంది. సో వింటర్ సీజన్లో వస్తే మనకి ఎక్సలెంట్గా ఉంటాయి. సో మీరు ఇక్కడ వ్యూ అయితే గమనించవచ్చు మనకి ఘాట్ రోడ్ ఏ విధంగా ఉందనేసి. సో ఈ విధంగా ఘాట్ రోడ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం పైనకి వచ్చేస్తాం. సో పేదల తిరుపతి, మన్యంకొండ, సో మునులకొండ అని చాలా రకాలుగా అయితే పిలుస్తుంటారు. సో పూర్వ మునులు ఉండేవారు కాబట్టి ఇక్కడ నుంచి మునులకొండ నుంచి మనకి మన్యంకొండ అని ఏమైతే వచ్చిందని చాలామంది అంటుంటారు. సో ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం మేము. పైకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే మనకి కొంత పెయింట్ అయితే వేశారు. సో మనకి అక్కడ నుంచి షవర్స్ ఏవైతే ఉన్నాయో, సో మనకి ఏనుగుల నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది. అక్కడ నుంచి చాలామంది మొక్కలు ఫ్రెష్ అప్ అయ్యి మనకి పైనకి అయితే వెళ్తుంటారు దర్శనానికి. సో వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఒకసారి చూడండి. చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. సో గర్భగుడి లోపల మనకి కొద్దిగా ముందరికి వెళ్తే గర్భగుడి వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు అక్కడ మనకి. సో ఇక్కడ కొండలు గమనించవచ్చు మీరు ఏ విధంగా ఉన్నదనేసి. సో ఈ కొండల మధ్యలో నుంచి మనం అయితే కొద్దిగా వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ముందుకెళ్తే మనకి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అయితే మనకి అక్కడ ఉంటారు. సో లోపలికి అయితే దర్శనం చేసుకున్నాము. సో దర్శనం చేసుకున్న తర్వాత మనకి బయటకి ఎగ్జిట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఎగ్జిట్ వచ్చేసి కూడా మనకి కొండల పక్కలో అయితే మీరు గమనించవచ్చు కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో, సో వాళ్ళకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ వ్యూ చూడడానికి కూడా ఇట్లా బాక్స్ అయితే ఈ విధంగా పెట్టారనమాట సో గోడకి. సో ఇక్కడ నుంచి కూడా మనం వ్యూ చూడొచ్చు మనకి ఏ విధంగా ఉంది లొకేషన్ అనేసి. సో మనకు కొద్దిగా పైకి వెళ్ళామనుకోండి మనకి అక్కడ శివాలయం అనేది ఉంటుంది. సో శివాలయంలో కూడా మనం శివుని దర్శించుకోవచ్చు. సో చాలామంది ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మనకి ఫోటోలు దిగుతుంటారు ఎగ్జిట్ బయట అయితే. సో ఇక్కడ నుంచి మనం వ్యూ గమనించవచ్చు మనకి కింద మొత్తం జాతర ఏ విధంగా ఉందనేది టోటల్గా అయితే కనబడుతుంది. సో చాలామంది అయితే ఇక్కడ ఫోటోషూట్స్ అనేది ఇక్కడ చేసుకుంటారు మనకి లోపల వచ్చేసి. సో చూడడానికి మనకి వింటర్ ఆ సీజన్లో వచ్చామనుకోండి సో ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట వ్యూ అనేది. సో ఇప్పుడు కూడా మీరు గమనించవచ్చు మనకి లోపల జాతర అనేది ఏ విధంగా ఉందో. మనకి మిషన్ భగీరథ ప్లాంట్ అనేది కూడా మనకి అక్కడ కనబడుతుంది. సో చాలా క్లియర్గా కనబడుతుంది, మీరు గమనించవచ్చు. సో ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది చుట్టుపక్కల అన్ని గ్రామాలకి సప్లై అవుతుంది. సో మిషన్ భగీరథ ప్లాంట్ వచ్చేసి. సో మనకి కొద్దిగా బ్యాక్ వచ్చేసామనుకోండి సో మనకి ఇక్కడనే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రన్స్ నుంచి అయితే మనకి ఇక్కడైతే గమనించవచ్చు మనం ఇక్కడనే బైక్స్ అనేది పార్కింగ్ చేసాము. సో ఇక్కడ నుంచి అయితే మనకి కొద్దిగా 2 కిలోమీటర్స్ అయితే పైనకి వచ్చామనుకోండి సో మనకి గుడి అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి కింద షాప్స్ అవన్నీ మనకి ఇప్పుడు జాతర స్పెషల్గా కాబట్టి మనకైతే పెట్టారు. సో చుట్టూ లొకేషన్ అయితే ఈ విధంగా ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో రీసెంట్గా కూడా మేము ఒకటి కవర్ సాంగ్ అయితే తీసాము, శ్రీవాళి కవర్ సాంగ్ అనేది. సో ఆ కవర్ సాంగ్ కూడా ఇక్కడ ఈ టెంపుల్ లొకేషన్లోనే టోటల్గా మొత్తం మ్యాక్సిమం 90% అయితే ఈ టెంపుల్లోనే కవర్ చేసామన్నమాట. సో ఒకసారి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ తర్వాత అయితే మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి. సో శ్రీవాళి కవర్ సాంగ్ అయితే మొత్తం ఇక్కడనే మేమైతే రికార్డ్ చేసాము. సో ఇప్పుడైతే మనం ఇక్కడ శివుని గుడికి అయితే వెళ్దామన్నమాట. సో ఒక దెమ్మదాలకి వెళ్తే మనకి శివుని గుడి వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంతకుముందు మనం మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోపురం అనమాట మనకి. సో ముఖ్య గోపురం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో మీరు ఒకసారి వైడ్ యాంగిల్లో గమనించవచ్చు మనకి లొకేషన్ ఏ విధంగా ఉంది చుట్టూ మొత్తం అనేసి. గోవింద గోవింద తెలిసిందే మనకి ఇక్కడ గుడికి వెళ్ళినా సరే మనకి అడుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు కాబట్టి. సో ఖచ్చితంగా మనం కూడా వాళ్ళకి దానం చేయాల్సిందే. సో ఆ విధంగా మన వంతు కొద్దిగా అందరికీ కొద్దిగా దానం అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఇది ఎగ్జిట్ అనమాట మనకి. ఈ విధంగా మనం పైనకి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఎగ్జిట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం కొద్దిగా ముందరికి వచ్చేస్తే మనకి ఇక్కడ లడ్డు ప్రసాద కేంద్రం అయితే ఉంటుంది. సో మనకి ఒక లడ్డు కేవలం 10 రూపాయలు మాత్రమే. సో ఇక్కడ మనం 10 రూపాయలు పెట్టి ఒక లడ్డు తీసుకోవచ్చు. సో మనకి ఈ లడ్డులో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి కొద్దిగా కర్పూరం ఉంటుంది కదా, సో కర్పూరాన్ని మిక్స్ చేస్తారు. సో ఈ విధంగా మిక్స్ చేస్తారు ఎలా మిక్స్ చేస్తారు అని తెలియదు.
బట్ ఏంటి అంటే మనకి లడ్డూలో అయితే కొద్దిగా కర్పూరం స్మెల్ టేస్టీ అయితే ఉంటుంది అన్నమాట. సో కంట్రోల్లో వచ్చేసి నేను రెండు లడ్డూలు అయితే తీసుకున్నాను. సో ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే అక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత మనకు కొద్దిగా ముందరికి వచ్చేసి మనకి లడ్డూలు అయితే ఇస్తారు. సో మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మనం లడ్డు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. సో తినాలనుకుంటే ఎక్కడ కూడా తినేసేయచ్చు. సో మళ్ళీ కవర్కి అయితే స్పెషల్గా 5 రూపీస్ అయితే పెట్టారు. సో ఇక్కడ నుంచి అయితే మనం లడ్డు తీసుకొని అక్కడ బయటికి వెళ్ళేసి ఇక్కడ కూర్చోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం కింద మెట్ల నుంచి నడుచుకుంటూ వెళ్తే మనకి కింద ఎగ్జిట్ అనేది వస్తుంది అనమాట. సో అక్కడ నుంచి వెళ్ళొచ్చు. అంతేకాకుండా మనం ఎంట్రన్స్ ఏ విధంగా వచ్చాము రోడ్డు అనేది 2 కిలోమీటర్స్ పైనకి వచ్చాము కదా బండి పార్క్ చేసేసి. సో అక్కడ నుంచి ఆ విధంగా కూడా మనం ఎగ్జిట్ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కూడా మనం మెట్లపై నుంచి కిందికి వెళ్తే కూడా మనం బండి పార్క్ ఎక్కడైతే వేసామో అక్కడ నుంచి అయితే వెళ్తుంది అనమాట. సో మేము చెప్పులు ఇక్కడ ఇచ్చాం కాబట్టి సో ఇక్కడ నుంచి వెళ్తాము. సో ఇది వచ్చేసి మనకు కొద్దిగా ఆ ఎగ్జిట్ నుంచి మళ్ళీ లోపలికి వచ్చేస్తే మనకి ఈ విధంగానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, మనకి ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది. సో ఈ విధంగానే ఉంటుంది. ఒకసారి ఓవరాల్ లుక్ అయితే చూడండి మనకి ఏ విధంగా ఉందా అనేసి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బయట అవుట్డోర్ లొకేషన్ అనమాట. సో మనకి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాము కదా. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎగ్జిట్ ఇక్కడ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది మనకి. సో ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందరికి వెళ్ళేసాం అనుకోండి, సో మనకి ఎగ్జిట్ బయటకు వచ్చేస్తామన్నమాట. సో కొద్దిగా నేను ఇది స్టార్టింగ్లో అయితే చూపించలేదు. సో ఇప్పుడైతే మనకి ఈ విధంగా సైడ్కి ఉంది కదా లైన్స్ అనేది. సో అక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ వస్తుంది, ఇక్కడ నుంచి ఎగ్జిట్ వస్తుంది అనమాట. సో ఈ లొకేషన్ వచ్చేసి మేము కొద్దిగా సైడ్కి వేరే బిల్డింగ్ మీదకి అయితే వచ్చామన్నమాట. సో అక్కడ నుంచి లొకేషన్ అయితే చూపిస్తున్నాము. సో ఆల్మోస్ట్ అయితే మొత్తం అన్నీ అయితే కవర్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి కొద్దిగా లోపలికి వచ్చేసాము. సో రూమ్కి పైనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుందో సో దానిపైన అయితే ఉన్నామన్నమాట. సో అక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి మీకు ఏ విధంగా ఉందా అనేసి. సో ఇది వచ్చేసి మన చాలా ఇక్కడ ఎంట్రన్స్ ఉన్నారు కదా. సో మనకి ఇక్కడ షెడ్ ఉంది కదా. సో అక్కడ నుంచి అయితే మంది లోపలికి అయితే వస్తుంటారు అన్నమాట. సో దానిపైన నుంచి అయితే మేము వ్యూ చూపిస్తున్నాము. సో మనకి అటు సైడ్ కొండ కూడా ఉందన్నమాట. సో ఆ కొండపైన మనకి వెంకటేశ్వర స్వామి నిజంగా పాదాలు ఉన్నాయని చెప్తున్నారు. సో మనకి అక్కడ కూడా అది అయితే వెళ్ళేసి చూద్దాం మనం ఏ విధంగా ఉందనేసి. సో ఓవరాల్ ఇక్కడ నుంచి ఒక వ్యూ అయితే చూడండి ఏ విధంగా ఉందనేసి. ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. ఫ్రెండ్స్ ఓవరాల్గా టెంపుల్ వ్యూ అయితే చూపించామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే పక్క కొండ పైన మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి సింబల్ చూడవచ్చు మనకి ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి అంటే కొద్దిగా పైకి అయితే వెళ్తున్నామన్నమాట. సో ఈ కొండపైన మనకి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదం అచ్చు అయితే ఉందని చాలామంది చెప్తుంటారు. సో ఆ పాదానికి అయితే మనం ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళేసి చూద్దాం మనకి లోపల ఏ విధంగా ఉంది మనకు అనేసి. సో ఇప్పుడు కొండపైకి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో పైకి వెళ్తున్నాము. సో కొండ అయితే చాలా పైకి అయితే ఉందన్నమాట. సో ఉరకలేము. సో కొద్దిగా నెమ్మది అయితే నడుచుకుంటూ వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ అయితే పాదం చూపిస్తాము ఏ విధంగా ఉందని. కొండ అంటే కొండలు చాలా ఆడుతున్నాయి మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి నిజం పాదాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు అదే చూడడానికి వెళ్తున్నాం మనం. సో వెంకటేశ్వర స్వామి నిజం పాదం అని చాలామంది ఇక్కడ నమ్ముతారు చూడండి. సో అంటే ఇలా షేప్ మనకి. సో మనకి ముందర అక్కడ వెళ్ళులాగా కనబడుతున్నాయి కదా. సో ఇది వచ్చేసి మనకి పాదంలాగా ఈ విధంగా పెట్టారు. వెంకటేశ్వర స్వామి డైరెక్ట్ ఆకాశం నుంచి మనకి ఇక్కడ కాలు పెట్టేసి మణికొండలో కొలువై ఉన్నారని చెప్తారు. సో ఇది వచ్చేసి మీరు కాలు చూడవచ్చు. పాదుకలు రైట్ ఇగో కొండలు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఓవరాల్గా మణికొండ లోపల అయితే దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి బయటకు వచ్చేసి వేరే కొండపైనకి అయితే వచ్చామన్నమాట, పక్కల కొండపైనకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి మణికొండ మెయిన్ టెంపుల్ అన్నమాట. సో గర్భగుడి ఉంటుంది కదా. సో అది మెయిన్ టెంపుల్. సో అక్కడ నుంచి ఇక్కడ సైడ్కి వేరే కొండ ఉంటుంది కదా.
సో పక్క కొండ పైనకి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి వ్యూ తీస్తాం, కొద్దిగా మనకి ఎక్సలెంట్ గానే వచ్చింది ప్లేస్ అనేది. సో మనకి కొద్దిగా ఎండాకాలం కాబట్టి మనకి కొద్దిగా గ్రీనరీ అనేది తక్కువగా ఉంటుంది. సో అయినా సరే మనకి లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ గా వచ్చింది. సో వ్యూ కూడా మనకి చూడడానికి ఎక్సలెంట్ గా ఉంది. మనకి మన్యంకొండ అంటేనే మనకి వెంకటేశ్వర స్వామి కాబట్టి. సో మనకి ఇక్కడ పాదకాలు కూడా ఇంతకుముందు వీడియోలో అయితే చూపించాం కదా. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకి మన్యంకొండ ఓవరాల్గా రివ్యూ వీడియో అయితే ఇది అన్నమాట మనకి ఓవరాల్గా. సో వ్యూ పాయింట్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు కింద కూడా ఇప్పుడు వెళ్తామన్నమాట, మనకి కింద జాతర ఉంటుంది కదా. సో జాతరలో మంది ఏ విధంగా పర్చేజ్ చేస్తారు అది ఏ విధంగా అనేది కూడా మేము కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటాము. సో కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ జాతర ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం. సో ఇప్పుడైతే కిందికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాము జాతర ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడైతే కొండ పైనకి అయితే వచ్చాము. సో కొండ అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మళ్ళీ కిందికి అయితే వెళ్తున్నాము. సో కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయో. హీరో హీరో లాగానే తీసుకోవడం మనకు వద్దులే. బాగుంది మన వాడు తీసుకుంటే 60 రూపాయలు ఇది అదే కూడా. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఘాట్ రోడ్ మధ్యలో గుండంలాగా అయితే ఉంటుంది అన్నమాట, బాయి గుండము. సో ఇక్కడ ఇప్పుడైతే కొద్దిమంది అయితే ఈత కొట్టారు ఇంతకుముందే. సో ప్లేస్ అయితే మనకి ఇక్కడ కొంతమంది బోనాలు అవి చేస్తుంటారు కదా. సో ఇక్కడ చెట్ల కింద అయితే భోజనాలు చేసుకొని ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ కిందికి అయితే వచ్చేసాం అన్నమాట. ఓవరాల్గా కిందికి వచ్చేస్తే మనకి కింద కూడా జాతరలు షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా కొనేవాళ్ళు అయితే పబ్లిక్ అక్కడ కొంటుంటారు. సో ఇంకా ఓవరాల్గా అయితే వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. సో పైనకి వెళ్ళి మనకి కిందికి వచ్చాక మనకి ఈ విధంగా ఉంటుంది. సో వ్లాగ్ కంప్లీట్ చేసేకంటే ముందు ఏంటి అంటే మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది. సో మనకి ఇంకా ముందరికి వెళ్దామంటే మనకి జమ్లమ్మ దేవాలయం అయితే వస్తుంది అన్నమాట. సో మనకి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉంటే కింద ఖచ్చితంగా జమ్లమ్మ ఆలయం అయితే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఆలయానికి అయితే వెళ్దాము, అక్కడ కూడా జమ్లమ్మ ఆలయం చూపిస్తాము ఇక్కడ ఏ విధంగా ఉంది అనేసి. సో కింద షాప్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ విధంగానే కొండ కిందికి అయితే వచ్చాము. సో కొండ కిందికి వచ్చేస్తే మనకి కొత్తగా అయితే ఒక పార్క్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ పార్క్ గమనించవచ్చు మనకి. సో ఈ పార్క్ కూడా వెళ్ళి చూపిస్తాను ఒకసారి బయటికి వెళ్ళి. మనకి ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది పార్క్ వచ్చేసి. సో బయటికి వెళ్ళి వ్యూ చూపిస్తాను ఏ విధంగా ఉందనేసి. సో రీసెంట్గానే మనకి మినిస్టర్ అయితే ఓపెనింగ్ అయితే చేశారన్నమాట. సో మనకి ఇక్కడ బయటికి వెళ్ళి ఒకసారి వ్యూ చూపిస్తాను ఏ విధంగా ఉందనేసి. We'll be right back.
ఫ్రెండ్స్ ఇది కొండ కిందిపై వచ్చేసి మనకి జమలమ్మ అమ్మవారు ఆలయం. సో ఇక్కడ మనకి రథం ఇక్కడ ఉంటుంది, అంతేకాకుండా మనకి లోపల ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళేసి మనం అమ్మవారిని దర్శించుకొని వద్దాము. సో మనకి ఏంటి అంటే చాలామంది కొద్దిమంది వాళ్ళ ఇంట్లో చనిపోతే మనకి ఇక్కడ వచ్చి నిద్ర వేస్తుంటారు కదా, సో అది ప్లేస్ ఇక్కడే అన్నమాట. సో దీనికి ఎదురుగా వచ్చేసి మనకి షెడ్ ఉంటుంది, ఆ షెడ్ లోపల వచ్చేసి నైట్ ఇక్కడ నిద్ర వేసేసి సో మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ వాళ్ళు స్నానం చేసేసి వెళ్తుంటారు. సో ఈ విధంగా మనకి మణికొండలో అయితే ఈ విధంగా చేస్తుంటారు. బయట చూసుకుంటే మనకి లొకేషన్ వచ్చేసి ఈ విధంగా ఖాళీ ప్లేస్తో అయితే ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంకా బోనాల వ్యూ చేస్తుంటారు కదా, సో వాళ్ళైతే ఇక్కడ చేసుకుంటారు. సో మనకి ఎదురుగా షెడ్ అని చెప్పాను కదా, సో షెడ్ అయితే మనకి ఇక్కడ ఉంది కదా షెడ్, సో ఈ షెడ్లో అయితే కొంతమంది నిద్ర వేసే వాళ్ళు ఉంటే అక్కడ నిద్ర అయితే చేస్తుంటారు మనకు వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి కింద అమ్మవారి టెంపుల్ అన్నమాట ఊరాలుగా. ఫ్రెండ్స్ ఊరాలి వచ్చేసి మణికొండ టోటల్గా మనకి ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కటి అయితే చూపించాము. సో మనకి ఓవరాల్గా లొకేషన్ మొత్తం అయితే ఆల్రెడీ బ్లాగ్లో అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి సో కొద్దిగా అక్కడక్కడ మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. సో ఓవరాల్గా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుంటామన్నమాట. సో చూసిన ప్రతి ఒక్కరు అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా చాలా బ్లాగ్స్ అయితే వస్తుంటాయి కాబట్టి సో మిస్ అవ్వకుండా నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. సో బాయ్ బాయ్, బాయ్ బాయ్, జై హింద్.